అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అభివృద్ధిలో వెనకబడిన రాయలసీమకు ఎక్కువ సంఖ్యలో మంత్రులు ఇవ్వాలన్నదే, మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించాలని బలిజ సేన ఎన్డీఏ కూటమికి విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బలిజ, కాపు, ఒంటరి, తిలగ వంటి వారందరి కృషి బడుగు బలహీన వర్గాలతో కలిసి ఇంత పెద్ద విజయాన్ని సాధించడం, అలాగే బలిజలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించాలి అన్న అంశాన్ని బలిజలు మనసులో పెట్టుకొని పెద్దన్న పాత్ర పోషించి అన్ని వర్గాల ప్రజలను దగ్గరికి చేర్చుకొని ఇంత ఘన విజయానికి చేరువయ్యారు. రాష్ట్రంలోని కూటమిలో గెలిచిన ప్రతి బలిజ ఎమ్మెల్యే ఎంపీలకు అగ్రతాంబూలాన్ని అందించాలని కూటమి నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి మేము మా బలిజ సేన సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. వెనకబడిన రాయలసీమను గుర్తించాలని, రాయలసీమలో జనసేనకు 2 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ప్రీతిప్రాంతమైన తిరుపతిలో అరాచక శక్తులను వారితో పోరాడి గెలిచిన ఆరని శ్రీనివాసులు గారు అత్యధిక మెజార్టీతో బలిజల సహకారంతో బలిజ సేన కృషితో మా రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారు, మరి నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా అధ్యక్షులు ఒక్కరూ కూడా బలిజల ఐక్యత ఈ యొక్క కూటమి గెలుపుకు ఎంతో దోహదపడిందని మీడియా ముఖంగా తెలియజేస్తూ అందరికీ సముచిత స్థానం కల్పించే విధంగా వెనుకబడిన రాయలసీమను ముందంజలో ఉంచే విధంగా పెద్దలు, కూటమి నాయకులు గమనించాలని. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతము అత్యధిక వెనుకబాటుతనంలో ఉంది. ఇక్కడ బలిజసేన ప్రతి నియోజకవర్గంలో, రాయలసీమలో ప్రతి నియోజకవర్గంలో బలిజసేన పనిచేసి ఎటువంటి ఒక చిన్న ప్రాధాన్యత కూడా కోరుకోకుండా వెనుకుండి నడిపించి ప్రతి నియోజకవర్గంలో బలిజసేన ఈరోజు పనిచేసింది. ఆ ఇదిలో భాగంగా బలిజసేన వాళ్ళు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట బలిజలకు టికెట్ ఇస్తేనేమి, ఎన్డీఏ కూటమిలో ఇచ్చిన ప్రతి వ్యక్తి కోసము వెనుకుండి నడిపించారు. బలిజసేన బలిజలు పెద్దన్న పాత్ర పోషించాలన్నటువంటి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ పనిచేసి ఇక్కడ తిరుపతిలో ఆరణి శ్రీనివాసుల కోసం గారి కోసమైతేనేమి, రైల్వే కోడూరు అరవ శ్రీధర్ గారి కోసమైతేనేమి, రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం గారి కోసమైతేనేమి, కడపలో మేడం గారి కోసమైతేనేమి, ప్రతి ఒక్కరి కోసము బలిసేన ఎంతో కృషి చేసింది. ఈ రాయలసీమ వెనుకబడిన రాయలసీమలో మంత్రివర్గంలో కొత్తగా ఏర్పడుతున్నటువంటి మంత్రివర్గంలో అత్యధిక స్థానాలు ఇచ్చి ఎన్డీఏ కూటమి వారు అత్యధిక స్థానాలు ఇచ్చి రాయలసీమ అభివృద్ధికి తోడ్పడాలనేసి మనస్ఫూర్తిగా బలిసేన తరపున కోరుకుంటూ, దయవుంచి రాయలసీమలో గెలిచిన అభ్యర్థులకు మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించి అత్యధిక శాతం రాయలసీమ నుంచి మంత్రివర్గంలో చోటు కల్పించాలనేసి మా బలిసేన తరపున కోరుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో రాయలసీమలో బలిజలకు ముఖ్యంగా మంత్రివర్గంలో చోటు కల్పించి బలిజల వెనుకబాటుతనాన్ని గుర్తించి
బలిజలకు సముచిత స్థానం కల్పించి బలిజలు ముందుండేటట్టు కృషి చేయాలనేసి. ఈరోజు మన 4వ తారీఖు అందరూ చూశారు పవన్ కళ్యాణ్ ఎంత విజయంగా గెలిచాడో. ఆయన ఓటు లేని ఇది సారీ ఆయన ఎంతో గొప్పగా గెలిచాడు. ఎందుకంటే మేము ఊహించలేదు. ఆయన ఏమన్నారు, బలిజలకు ఎక్కడ స్థానం లేదన్నారు కదా, ఇప్పుడు ప్రజలే చూపించారు ప్రజలు ఎంత ఆయనకు మంచి స్థానం ఉండదనేసి. ఈ సందర్భంగా మేమైతే చెప్పేది బలిజలకి ఎంతో వెనకబడి ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించాలని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ చెప్తున్నాను. ఈ 21కి 21 గెలిచిన ప్రతి అభ్యర్థికి మా అన్నమయ్య జిల్లా తరపు నుండి, బలిజ సేన నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలానే ముందుకు పోవాలని, నెక్స్ట్ రాబోయే కాలంలో మా పవన్ కళ్యాణ్ గారు సీఎంగా కూర్చోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.